వెల్కమ్ టు ది లియో ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతుంది నిన్న కాక మొన్న హైకోర్టులో ఏదైతే ఆర్ ఫైవ్ జోన్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కోర్టు అనుమతులు లేకుండా కోర్టు క్లియరెన్స్ రాకుండానే చేపట్టాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చింది ఆ విషయం తెలిసిందే దాని నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరొక షాక్ ఇచ్చింది ఇది ఏకంగా జగన్ రెడ్డికి ఆయన భారతీ రెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీ హైకోర్టు జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి జగతి పబ్లికేషన్స్కి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇది ఆ తీవ్ర చర్చనీయాంశంగా మారింది అసలు విషయంలోకి వెళ్తే అసలు ఎందుకు నోటీసులు జారీ చేయాల్సి వచ్చిందంటే వాస్తవానికి హైకోర్టు మన సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయడం జరిగింది ఏదైతే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ వాలంటీర్ల ద్వారా దాదాపు ఆ మూడు నుంచి నాలుగు లక్షల దాకా వాలంటీర్లు అని ఉన్నారని వాళ్ళు చెప్పుకుంటున్నారు సో వీళ్ళందరికీ కూడా నెలకు రెండు వందల రూపాయలు చొప్పున సాక్షి పేపర్ కొనుగోలుకు ఆ డబ్బులిచ్చి ఆ సాక్షిని మాత్రమే కొనుగోలు చేయాలనడం వల్ల ఇతర పేపర్లకు నష్టం జరుగుతుంది ఇది కేవలం ఆ ప్రభుత్వం కావాలని ఆ కుట్ర బటం చెప్పి ఆ దీని మీద అయితే కోర్టుకు వెళ్ళటం జరిగింది సో ఈ నేపథ్యంలో ఉషోదయ పబ్లికేషన్స్ కోర్టుకు వెళ్ళింది సో ఈ నేపథ్యంలో ఆ జగతి పబ్లికేషన్స్ అంటే భారతీ రెడ్డి అనుకోండి సాక్షి పేపర్ భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డిది సో ఈ నేపథ్యంలో వారికైతే దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఈ విచారణ మన సుప్రీంకోర్టులో ప్రారంభమైంది సుప్రీంకోర్టులో ప్రారంభమై కొంత విచారణ జరిగిన తర్వాత దీన్ని ఢిల్లీ హైకోర్టుకి ఆ డివై చంద్రచూడ్ ఎవరైతే ఆ ధర్మాసనం ఉందో ఆయన ఢిల్లీ హైకోర్టుకి గత ఏప్రిల్ పదిహేడవ తారీఖున బదిలీ చేయటం జరిగింది ఆ తరువాత ఆ కేసు మొట్టమొదటిసారిగా నిన్న ఆ విచారణకు రావడం జరిగింది ఈ విచారణలో సందర్భంగా ఏదైతే ఉషోదయ పబ్లికేషన్స్ తన వాదన వినిపించిందో ఆ వాదన విన్న తర్వాత ప్రతివాదులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి భారతీయ రెడ్డికి అలాగే ఆ జగతి పబ్లికేషన్తో పాటు మరికొందరికి ఆ నోటీసులు అయితే జారీ చేసి మూడు నుంచి నాలుగు వారాల్లో ఆ దీని మీద సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది ఒక స్కామ్ అని చెప్పి ఆరోపణ ఎందుకంటే మనిషికి ఐదు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉంటే నాలుగు లక్షల మందికి మనిషికి నెలకు రెండు వందల రూపాయలు చొప్పున వందలాది కోట్ల రూపాయలు సాక్షిలోకి వెళుతున్నాయి ఎందుకనంటే అక్కడ వాళ్ళు కొనే పేపర్ ఏంటి సాక్షి పేపర్ ప్రతి ఒక్క వాలంటీరు సాక్షి పేపర్ కొనగా కొనాలని చెప్పి వారు సర్క్యులేషన్లో ఆ స్పష్టంగా మెన్షన్ చేశారు వారిని ఒక రకంగా ఆ భయపెట్టి బెదిరించారు అనేది ప్రధాన వాదన వాస్తవానికి రెండు వందల రూపాయలు ఇచ్చేసి నచ్చిన పత్రికలు కొనుక్కోవచ్చు అనే స్వేచ్ఛ ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కానీ ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది కాబట్టి సాక్షి పత్రికనే కొనుగోలు చేయాలని చెప్పి ఒక నిబంధన ఏదైతే ఉందో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇది స్కామ్ కిందకే వస్తుందనేది ప్రధాన ఆరోపణ ఎందుకనంటే ప్రభుత్వ ఖజానాలో నుంచి ఐదు లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయల చొప్పున బయటకు తీసి అవి వాలంటీర్ల తోత మళ్ళీ ఎక్కడ పెట్టిస్తున్నారు సాక్షిలో పెట్టిస్తున్నారు అంటే ప్రభుత్వ ఖజానా ఎక్కడికి చేరుతుంది సాక్షికి చేరుతుంది ఎప్పటికే ప్రకటనల ద్వారా వందల కోట్ల రూపాయలు మిగతా అన్ని పత్రికలతో పోలిస్తే అత్యధికంగా ప్రకటనలు ఖర్చు తీసుకునేది సాక్షి తీసుకోవడమే కాదు ప్రతి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తుమ్మినా దగ్గిన ఆ మాట్లాడినా మాట్లాడకపోయినా మొత్తానికి ప్రతి దానికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ సాక్షికి ఇప్పటికే వందల కోట్ల రూపాయలు కట్టబెట్టారు వాస్తవానికి సాక్షి అనేది అవినీతి సొమ్ముతో పెట్టిన పత్రిక అని చెప్పి సిబిఐ ఆరోపణలు ఉన్నాయి సాక్షిలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి క్విట్ ప్రోకో కింద వచ్చాయి దాని కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి ఇంకా తేలలేదు అలాంటి ఒక పత్రిక వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అధికారంలోకి వచ్చే సమయానికి సాక్షికి పెద్ద లాభాలు లేవు ఒక విధంగా చెప్పాలంటే నష్టాల్లో నడిచిందేమో అలాంటి పత్రిక ఈరోజు కోట్లాది రూపాయల లాభాల్లో నడుస్తుంది ఎలా నడుస్తుంది అంటే ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా సాక్షికి వెళుతుంది ఇటు ఒక పక్క ప్రభుత్వ ప్రకటనలు అంటే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలు మరో పక్క వాలంటీర్ల ద్వారా అంటే ఇక్కడ ఖజానాలో డబ్బేమో న్యూస్ పేపర్ కొనుగోలు చేసినట్టుగా రాస్తారు కానీ కొనుగోలు చేసే న్యూస్ పేపర్ అంటే సాక్షి న్యూస్ పేపర్ అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి డబ్బులు తీసి పెట్టకుండా మధ్యలో వాలంటీర్లను వాడి వారి చేత ఇందులో పెట్టుబడి పెట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తీసి పెట్టు పెడితే ఇల్లేగల్ పెట్టలేడు అలాగాయన అందుకని ఏం చేశాడు ఈ ఇల్లీగల్ని లీగల్ చేయడం కోసం మధ్యలో వాలంటీర్ వ్యవస్థను వాడారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టించారు అప్పుడేమైంది ఇల్లీగల్ అవ్వలేదు కదా లీగల్ అయింది సో దీని మీద ఆ మిగతా పత్రికలని కూడా గగ్గోలు పెట్టే దీనికి సంబంధించి ఉషోదయ పబ్లికేషన్స్ అయితే ఆ కోర్టుకు వెళ్ళింది దీని మీద బలమైన వాదనలు కూడా ఆ వినిపించింది అయితే ప్రభుత్వం నుంచి లేకపోతే సాక్షి నుంచి ఎటువంటి వాదనలు వినిపిస్తారనే చూడాలి దీనిలో ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సి ఉంది ఇటు పక్క సాక్షియే కాదు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఒక పత్రికను కొనుగోలు చేయండి అని ఎందుకు సర్క్యులేషన్ జారీ చేయాల్సి వచ్చింది లేదా ఎందుకు ఒత్తిడి చేయాల్సి వచ్చిందనే ప్రశ్న అయితే సమాధానం చెప్పాలి ఈ కేసు ఇప్పుడు ఆ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళటం ఆ ఢిల్లీ హైకోర్టు అందరికీ వీరందరికీ జగన్మోహన్ రెడ్డి రెడ్డిలకు ఆ నోటీసులు జారీ చేయటం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఒకవేళ ఇదిగన ఢిల్లీ హైకోర్టు అలా పెట్టడం అక్రమమే అని చెబితే మాత్రం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శల పోరావ్వాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రభుత్వ ఖజానాను మొత్తం కూడా సాక్షికి పంచుతున్నారు వాస్తవానికి సాక్షిలో పనిచేసే సగం మందిని సలహాదారులుగా పెట్టి వారికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు ఇస్తున్నారు దీనివల్ల మరో పక్క సాక్షి నుంచి ఇచ్చే జీతాలు తగ్గిపోయాయి ఇప్పుడు సాక్షిలో ఒక ఉద్యోగం ఉన్నాడండి ఆ ఉద్యోగం పనిచేస్తే జీతం ఇవ్వాలి కానీ అతన్ని తీసుకొచ్చి ప్రభుత్వ పదవుల్లో పెట్టారు ఏదో ఒక పదవి సలహాదారుడు పదవి అనుకోండి అది ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి సో వివిధ రకాల స్టాండర్డ్లో ప్రభుత్వంలో పెట్టడం వల్ల ఇటు ప్రభుత్వం నుంచి జీతం వస్తుంది ఇటు సాక్షి ఇచ్చే జీతం ఆగిపోయింది మీకు అర్థమైందా ఒక సాక్షిలో ఎంపై గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత సాక్షి జీతం ఆపేస్తే ఎవరిస్తున్నారు జీతం ప్రభుత్వం ఇస్తుంది జీతం సో అలా సాక్షి నుంచి అనేక మంది వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వచ్చాడు ఆలీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వచ్చాడు సాక్షి నుంచే కదా సో ఇలాగా ఇప్పటికే కొంతమంది ఉద్యోగులను ఇక్కడ పెట్టి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లిస్తున్నారు మరోపక్క ప్రభుత్వ ప్రకటనల ద్వారా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు చెల్లిస్తున్నారు ఇప్పుడు పేపర్ కొనుగోలు ద్వారా కోట్లాది రూపాయలు సొమ్ము ప్రజల నుంచి అయితే ఖజానాకు సాక్షి ఖజానాకు చేరుతుంది మరి సాక్షి లాభాలకు ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది సో ఈ విషయానికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం వాలంటీర్ల ద్వారా సాక్షి కొనుగోలు కేసు జగన్ భారతీయులకు ఢిల్లీ హైకోర్టు వాస్తవానికి సుప్రీంకోర్టులో జరగాల్సిన విచారణ ఢిల్లీ హైకోర్టు అయితే బదిలీ చేశారు సో గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనుగోలు చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డి అలాగే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ వీరికి కూడా ఆ ఏబిఎస్ ఏబిసి కూడా ఆ మూడిటికి కూడా నోటీసులు అయితే జారీ చేసింది ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్ర చంద్ర శర్మ నేతృత్వంలో ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది వార్తాపత్రికల కొనుగోలు కోసం రాష్ట్రంలోని వాలంటీర్లకు ఏ విధంగా రెండు వందల రూపాయలు కేటాయించారు దీన్ని ఏ ప్రాతిపదికగా తీసుకున్నారు కేవలం ఒక పత్రిక మాత్రమే కొనుగోలుకి చేయాలి అని చెప్పడానికి ఉన్న ఉద్దేశం ఏంటి అనేక విషయాల మీద వెంటనే స్పందించాలని చెప్పి నాలుగు వారాల సమయం ఇస్తూ ఆ ఢిల్లీ హైకోర్టు అయితే భారతీరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి వీరిరువుకి ఇరువురికి కూడా రయడం జరిగింది అంటే ఏమి వీరికి కొత్త కాదనుకోండి అవినీతి అక్రమాస్తుల కేసులు లాంటి అనేక కేసులు ఉన్నాయి అలాగే పరువు నష్టం కేసులు కూడా నడుస్తున్నాయి సాక్షి మీద ఆల్రెడీ ఆ టీడీపీ నేత నారా లోకేష్ ఆ పరువు నష్టం కూడా వేశారు చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పి అప్పట్లో ఒక వార్త రాశారు దానికి ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పట్లో లోకేష్ ఆ విదేశాల్లో ఉన్న తేదీలను కూడా ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా రాసి వాస్తవానికి దాని అసలు కథ ఏంటంటే ఆ వివిధ ఆ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ఆ ఎయిర్పోర్ట్లో పెట్టిన ఫుడ్ ఖర్చు అది ఒక వ్యక్తికి పెట్టింది కాదు కానీ అది మొత్తం నారా లోకేషే తిన్నాడని డేట్లు మెన్షన్ చేశారు అక్కడే దొరికిపోయారు ఆ డేట్లు అసలు నారా లోకేష్ ఇక్కడ లేడు మరి ఎవరు తిన్నారా డేట్లు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పారిశ్రామికవేత్తలు కావచ్చు ప్రముఖులు కావచ్చు ఇంకొకరు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యంలో ప్రకారం అక్కడ తిన్నారు సో దానికి సంబంధించి ఆ తప్పుడు వార్తలు రాశారు దా ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నారు కూడా సరే కేసు తేలిన తర్వాత అనేది తెలుస్తుంది అనుకోండి సో ఇప్పుడైతే ఆ ఢిల్లీ హైకోర్టు అయితే వీరిరువురికి కూడా బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు ఇప్పటికే కోర్టు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ప్రభుత్వ ఖజానాను సాక్షిలోకి మార్చే ప్రయత్నం చేశారో దీని మీద కూడా ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎవరు హర్షించరు ఒక ప్రభుత్వ నిష్పక్షపాతంగా అలాగే ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లో కూడా పక్షపాతం కొన్ని పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లా ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లా ఇక ఈనాడు పత్రిక మేము అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పేసింది వాస్తవానికి ఈనాడు పత్రిక ఆ సర్క్యులేషన్లో టాప్ ఉంది కాబట్టి యాజ్ పర్ నామ్స్ ప్రకారం దానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వం కాదు అన్న ఇవ్వటం కుదరదు ఆపటం కుదరదు అయితే ఈనాడు పత్రికే అడ్వర్టైజ్మెంట్లు ఆపేసింది ఎందుకంటే వారిచ్చే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా అసత్యాలు అభూత కల్పనలకు దగ్గరగా ఉన్నాయి ప్రజలను ఆ మభ్యపెట్టి మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈనాడు వంటి క్రెడిట్ నాకు పత్రిక వాటిని ప్రచురించడం వల్ల ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది కాబట్టి మేమైతే ప్రచురించమని చెప్పి స్వయంగా ఆ ఈనాడే తేల్చి చెప్పినట్టుగా తెలిసింది మొత్తానికి జగ జగన్మోహన్ రెడ్డికి భారతి రెడ్డికి అయితే ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఒక రకంగా షాకే మరి దీన్ని ఏ విధంగా కవర్ చేస్తారు దీనికి ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది నాలుగు వారాలు వేచి చూడాలి